అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా సరే అధికార యంత్రాంగం, అధికారుల దుర్వినియోగం, వాటితో పాటు విద్యా విధానం మీద ఏదైతే విద్యా విధానం మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఆయన పనితీరు కానీ ఏ విధంగా ఈవేళ నాలుగు గోడల మధ్య ఉండి సమాజాన్ని నిర్మించడానికి దోహదపడే టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్ విషయంలో ఆయన ప్రవర్తన కానీ పెత్తనం చలాయించడం కానీ మరి వారిని భయభ్రాంతులు చేయటం, ముఖ్యంగా గురువులు అని అంటే విద్యార్థి లోకమంతా కూడా గౌరవించదగ్గ వ్యక్తులు, వారిని అర్ధరాత్రికాడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం అనేది దీన్ని తీవ్రంగా ప్రణిధించాల్సిన అవసరం ఉన్నది. అదొకటే కాదు, వారు ఎవరన్నా కానీ టీచర్స్ ఎక్కడైనా ఒక నాలుగు రూపాయలు శాలరీ పెంచమనో లేకపోతే ఇంకోడో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి వీళ్ళు ప్రభుత్వం అంటే మీరు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు? పాలకులకు జగన్మోహన్ రెడ్డిని ప్లీజ్ చేయాలంటే మీరు ఇంకో రకంగా చేసుకోండి, కానీ ఈ యొక్క టీచర్స్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మూసివేసే సంస్థలకి మరి వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు, దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? బయూస్ లాంటి సంస్థకి 500 కోట్ల రూపాయలు ధరాదత్తం చేశారు. అలా దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి ఎటువంటి సహకారం లేకుండా భయభ్రాంతులు చేయటం, అదొకటే కాదు, ఈవేళ విద్యామండలి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ మరి ఏదో లోటస్ పాండ్లోనో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా మీరు మార్చేసి దాని యొక్క విధి విధానాలు కూడా తగ్గట్టు కాకుండా మీ సొంత సంస్థలాగా మీరు పనిచేస్తూ మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే పార్టీ కార్యకర్తలాగా మీరు పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. ఎవరైతే ఈ విద్యామండలి మరి చైర్మన్గా ఉన్నారో హేమచంద్రారెడ్డి గారు ఏమాత్రం కూడా విలువలు కాపాడకుండా ఆ విద్యామండలిని మన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలాగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఆ సంస్థ దేనికి ఉన్నది? మీరు అటువంటి మండలికి చైర్మన్గా ఉన్నప్పుడు విధి విధానాలు ఏంటి? వాటిని పక్కన పెట్టేసి విద్యా సంస్థల మీద విద్యార్థుల్ని వైఎస్ఆర్సీపీ ఎన్నికల ముందు వాళ్ళు బహిరంగ సభలు పెడితే ఆ సభలకి వాళ్ళందరినీ రమ్మనుమని అడగటం, ఆ విద్యా సంస్థలు కనుక సహకరించకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, అనేక రకాల ఇబ్బందులు గురి చేయటము చేస్తూ ఉన్నారు. మీరు 5 సంవత్సరాలు కూడా మీరు చేసింది ఏమిటి అని అంటే ఎక్కడ ఎటువంటి అటువంటి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయటం అనేది దీన్ని ఏమాత్రం కూడా ప్రజలు క్షమించరు, ఇది మంచి పద్ధతి కూడా కాదు అని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 292 పాఠశాలలకి నిబంధనల విరుద్ధంగా టీచర్లు కూడా లేని వాటికి జూనియర్ కాలేజీలుగా మీరు మార్చారు. వీటిలో దాదాపు 115 కాలేజీల్లో అడ్మిషన్ కూడా జరగలేదు. వీటిని 12 లోపు మాత్రమే అడ్మిషన్లు జరిగాయి. ఇటువంటి ఈ యొక్క ప్రయోజనాలు అంటే ఎవరి ప్రయోజనాల కోసం మీరు
ఆ స్కూల్స్కి కాలేజీలుగా మార్చారనేది ఇవాళ పెద్ద చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ పేషీలో అధికారులు కానీ వాళ్ళందరికీ కూడా ఖర్చులు కానీ వాహనాలకు కానీ అవన్నీ కూడా ఈ యొక్క విద్యాశాఖ విద్యామండలే భరాయిస్తూ ఉంది. ఇక ఇంకొక ఆయనకు వస్తే ఆఖరికి ప్రభుత్వ సలహాదారుడికి ఆయన కిరాయికారు నిధులు సైతం కూడా ఈ విద్యాసంస్థే భరాయిస్తూ ఉంది. ఇవన్నీ కూడా అంటే ఇష్టానుసారం సొంత ఖర్చులకి వాడుకోవటం ఇది చాలా సిగ్గుసేటు. ఇక ఫీజుల రీఎంబర్స్మెంట్ ఎప్పటి నుంచో జరగటం లేదు. అవన్నీ చేయకుండా ఈ నిధులన్నీ కూడా వేరే దానికి వాడేయటం, ఇక్కడ మాత్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది ఇది ఆ యొక్క సిద్ధాంతాలకు విరుద్ధంగా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ వాళ్ళని వాటిని ఆ సంస్థలని బలోపేతం చేయటానికి ఏమాత్రం కూడా వాళ్ళ దృష్టి సారించట్లేదనేది మనం స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 20 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 80% ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా కానీ దానివల్ల కోర్సులు కూడా సరిగా జరగటం లేదు. దీనిని ఏ విధంగా చూస్తారు? చాలా కోర్సులు రోజువారీ లేదా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులచే నిర్వహిస్తున్నారు. వాటి గురించి ఎప్పుడన్నా మీరు రివ్యూ చేయటం కానీ ఖర్చు తగ్గించడానికి కానీ లేదా ఎడ్యుకేషనల్ ప్రమాణాలు పెంచడానికి కానీ మీ దృష్టి సారిస్తే బాగుండేది. ఆ విధంగా కాకుండా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా లేదా ముఖ్యమంత్రిని సంతోషపరచటాకు ఈ యొక్క సంస్థని జేబు సంస్థలాగా మీరు వాడుకుంటాం అనేది దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుందని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర బీసీ ప్రసాద్ రెడ్డి లేదా నాగార్జున బీసీ రాజశేఖర్ వంటి వాళ్ళను కూడా పెంచి పోషిస్తూ విశ్వవిద్యాలయాలని కలుషితం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనేది మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా 1,000 కోట్ల నిధులు దారి మళ్లించారు. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 400 కోట్ల రూపాయలు ఏ విధంగా లాక్కున్నారు? అదేవిధంగా విభజన, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ ఇంటర్ బోర్డుకు వచ్చిన 230 కోట్లతో పాటు 20 ఏళ్లుగా విద్యార్థులు కట్టాల్సిన ఫీజుల రూపాయ 110 కోట్ల రూపాయలు మొత్తం 350 కోట్లు కూడా మీరు లాగేసుకోవటం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం ఏదైతే ఉందో 60-40 రేషియోలో రూపొందించిన ఆ 175 కోట్లు కూడా నిలిపేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, సెట్స్కు విద్యార్థులు చెల్లించే ఫీజులు 70 కోట్లు కూడా దారి మళ్లించారు. సో కాబట్టి ఏది కూడా ఏ సంస్థ ఏ ఉన్నా కూడా ప్రభుత్వ సంస్థలకు వచ్చిన డబ్బును కూడా మీరు వాడేసుకున్నారు. కాబట్టి ఈవేళ ఈ విద్యా సంస్థలు ముఖ్యంగా మీకున్న ఈ యొక్క ప్రవీణ్ ప్రకాష్ కానీ హేమచంద్రారెడ్డి కానీ మీకున్న పదవులను మిస్యూజ్ చేస్తూ విద్యార్థులతో ఆడుకుంటూ ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఎవరైతే మనం భావి భారత పౌరులు అంటామో ఈ విద్యార్థులు వాళ్ళ జీవితాలతో చెలగాటం వాడుతూ ఉన్నారు, వచ్చిన నిధులని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. తప్పకుండా దీన్ని ఏ విధంగా రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఎట్లాగో ఈ ప్రభుత్వం ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, 45 రోజుల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచటాకో లేదో ఇంకో విధంగా చేయాలంటే చేయండి, కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని మీ ద్వారా వారికి తెలియజేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.